వెల్కమ్ టు అలో టీవీ మూవీ రివ్యూ. యువ హీరో శర్వానంద్ హీరోగా విలక్షణ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రం రణరంగం. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన శర్వ ఆ తర్వాత టీజర్, ట్రైలర్లతో అంచనాలను పెంచేశారు. పీడివి ప్రసాద్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? గ్యాంగ్స్టర్ గా శర్వ విజయం సాధించారా లేదా అని తెలియాలంటే మనము రివ్యూ చూడాల్సిందే. ముందుగా కథ విషయానికి వచ్చినట్లయితే, శర్వానంద్ ఒక గ్యాంగ్స్టర్, వైజాగ్ లో దందా నిర్వహిస్తూ ఉంటాడు. అనేక దందాలు చేస్తూ ఆ తర్వాత లిక్కర్ బిజినెస్ లోకి దిగుతాడు. ఈ క్రమంలో దేవాకి ఇతర మాఫియాతో గొడవలు మొదలవుతాయి. ఈ క్రమంలో దేవాపై హత్యాయ ప్రయత్నం జరుగుతుంది. దాని నుంచి దేవా ఎలా బయటపడ్డాడు, వైజాగ్ లో దందా చేసే దేవా స్పెయిన్ లోని ఓ పెద్ద గ్యాంగ్స్టర్ గా ఎలా ఎదిగారు, మధ్యలో కాలేజీ స్టూడెంట్ కళ్యాణితో దేవా ప్రేమ ప్రయాణం ఏ మలుపు తిరిగింది, ఇక డాక్టర్ అయిన కాజల్ తో దేవా పరిచయం ఏ మలుపు తిరిగింది, ఇక ప్రత్యర్థుల ఆటను దేవా ఎలా కట్టించాడు అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక సినిమాను ఒకసారి మనం విశ్లేషించుకున్నట్లయితే, వైజాగ్ నేపథ్యంలో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ సంఘటనతో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తుండగా చిత్రం మొదలవుతుంది. వెంటనే స్పెయిన్ లోని ఓ పెద్ద గ్యాంగ్స్టర్ గా దేవా కనిపిస్తూ తన గతాన్ని వివరిస్తాడు. సినిమా 95 నాటికి వెళ్లిపోతుంది. ఇక అల్లుడా మజాకా మెగాస్టార్ సినిమా విడుదల సన్నివేశాలు కూడా ఇందులో చూపించారు. ఇవి మెగా అభిమానులకు నచ్చే ఛాన్స్ ఉంది. ఇక 95 నాటి లిక్కర్ మాఫియాని చూపిస్తూనే శర్వ, కళ్యాణి మధ్య ప్రేమ సన్నివేశాలను చూపించడం ఆకట్టుకుంటుంది. అయితే కథ ప్రస్తుతం నడుస్తూనే ఫ్లాష్ బ్యాక్ చూపించడం కొన్ని వర్గాల ప్రేక్షకులకు అర్థం కాకపోవచ్చు. ఇక ప్రేమతో పాటు కెరియర్ లోనూ విజయవంతమైన దేవా జీవితంలో అనుకోని కుదుపు కొంత థ్రిల్ కలిగిస్తుంది. ఇక దేవా మీద హత్యాయత్నంలో ప్రథమార్థం ముగుస్తుంది. ఇక ద్వితీయ అర్థం కూడా గ్యాంగ్స్టర్ వార్ నేపథ్యంలోనే కొనసాగుతుంది. అయితే ఇక్కడ సినిమా కొంత నెమ్మదించినట్టు అనిపిస్తుంది. అంతేకాక కొన్ని సీన్లు రిపీటెడ్ గా వస్తున్న భావన కూడా కలుగుతుంది. ద్వితీయ అర్థంలో కాజల్ కి కొంచెం ఎక్కువ సీన్లు ఉన్నాయి. ఇక మాఫియా నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను మరింత రసవత్రంగా వేగంగా మలిచే ఛాన్స్ ఉంది. అయినా దర్శకుడు ఎమోషన్ పండించాలనే ఉద్దేశంతో నెమ్మదిగా నడిపించాడు. ఇక నటీనటుల విషయానికి వస్తే, మాఫియా లీడర్ గా రెండు విభిన్న క్యారెక్టర్ లో శర్వానంద్ నటన బాగుంది, కాజల్ ఉన్నంతలో మెప్పించింది. ఇక మరో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శి 90ల కాలం నాటి ట్రెడిషనల్ అమ్మాయిగా చాలా అందంగా ఉంది, నటన కూడా బాగుంది. ఒక రకంగా కాజల్ కంటే ఎక్కువగా కళ్యాణికే ఎక్కువ స్క్రీన్ ప్రెజెంట్ ఉందని చెప్పొచ్చు. కమెడియన్ మనోహర్ కామెడీ బాగుంది. మురళీ శర్మ, బ్రహ్మాజీ తమకు అలవాటైన పాత్రలో మెప్పించారు. సుబ్బరాజు, ఆదర్శ్ బాలకృష్ణ వంటి వారు ఉన్నంతలో మెప్పించే ప్రయత్నం చేశారు. మిగతా వారు ఓకే అనిపించారు. ఇక సాంకేతిక విషయాలకు వస్తే, దర్శకుడు సుధీర్ వర్మ ఆసక్తికర కథను ఎంచుకున్నాడు. 95-2019 నేపథ్యంతో మాఫియా కోణాలను కథనంగా మలుచుకుని స్క్రీన్ పై చూపించడంలో కొంత తడబడినట్టు అనిపిస్తుంది. స్వామిరారా, కేశవ వంటి చిత్రాలను తెరకెక్కించిన వర్మ ఈ చిత్రాన్ని ఓ డిఫరెంట్ షేడ్ లో ఆకట్టుకునేలానే రూపొందించే ప్రయత్నం చేసిన ద్వితీయ అర్థాన్ని గ్రిప్పింగ్ గా చూపించలేకపోయారు. ఇక దివాకర్ మని ఫోటోగ్రఫీ బాగా సెట్ అయింది. ప్రశాంత్ సంగీతం బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మెప్పిస్తుంది. నవీన్ నూలి ఎడిటింగ్ బాగున్నా అక్కడక్కడ కొంచెం ట్రిమ్ చేయాల్సింది. ఇక డైలాగ్స్ కూడా కొన్ని చోట్ల ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు కాలాలలో గ్యాంగ్స్టర్ గా శర్వానంద్ నటన సినిమాలో హైలైట్ గా నిలిచింది. అలాగే హీరోయిన్లు సినిమాకు బలాన్నిచ్చారు. మాఫియా నేపథ్యం ప్రేమ కలగలిపి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రథమార్థంలో బాగున్నా ద్వితీయ అర్థంలో కొంత తడబాటు కనిపిస్తుంది. మొత్తంగా ఓకే అనిపించే ఛాన్స్ ఉంది. సో ఇదండి ఇవాల్టి మూవీ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం.